వెల్కమ్ బ్యాక్. తెలంగాణ భవన్లో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఒక వర్గానికి చెందినవారు కాదన్నారు కేటీఆర్. అందరి హక్కుల కోసం పోరాడి రాజ్యాంగాన్ని రచించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే కేసీఆర్ తెలంగాణ సాధించారని కేటీఆర్ పేర్కొన్నారు. అందరి నాయకుడు అంబేద్కర్ అనే మాట ముందుగా మనం ఈ సందర్భంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దలు చాలామంది గురించి మాట్లాడుతున్నప్పుడు, పెద్ద నాయకుల గురించి మాట్లాడుతున్నప్పుడు దార్శనికుడు అనే మాట వాడతారు. కానీ నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అతికినంతగా సరిపోయినంతగా ఆ మాటకి ఎవరికి సరిపోదనే మాట చెప్పారు. మొదట రాజ్యాంగాన్ని రచించే క్రమంలో ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అని, రాజ్యాంగం ఎట్లా ఉండాలి, ఏ రకంగా ఉంటే దేశానికి భవిష్యత్తులో కూడా ఉపయోగపడుతుంది అనేది ఆనాడు విస్తృతమైన ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో విస్తృతమైన చర్చ జరిగింది. రాజ్యాంగాన్ని రూపొందించే క్రమంలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ అంటారు. అందులో ఒక ఆయన సభ్యుడు, ఒక ఆయన ఉండేవాడు కేటి షా అని చెప్పి, ఒక ఆయన అందులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ సభ్యుడికి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆ కమిటీకి చైర్మన్గా ఉన్న అంబేద్కర్ గారికి ఒక ఆసక్తికరమైన సంవాదం ఆనాడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు గురించి జరిగింది. భారతదేశంలో మరి రాజ్యాంగం ప్రకారం కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలి, చిన్న రాష్ట్రాలు ఏర్పాటు కావాలి అన్నప్పుడు ఈ కేటీ షా అనే మెంబర్ ఏం ప్రపోజ్ చేస్తారంటే, ఖచ్చితంగా ఏ రాష్ట్రంలోనైతే ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడాలనుకునే మరి ప్రాంతం ఉంటుందో ఆ రాష్ట్ర శాసనసభ యొక్క ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి అనే ఒక మరి నిబంధనను, ఒక కండిషన్ను ఆయన ముందుకు పెడతారు. చేస్తారు